తెలంగాణ కాంగ్రెస్ నిర్వహించనున్న తుక్కుగూడ జనగర్జన సభ ఈ దేశానికే దిశానిర్దేశం చేయనుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను ఈ సభ నుంచే ఏఐసీసీ నాయకత్వం ప్రకటించనుందని ఆయన చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఏకైక దిక్కు కాంగ్రెస్ మాత్రమేనన్నారు. కదం తొక్కుదాం, కాంగ్రెస్ తడాకా దేశానికి చాటుదామంటూ ఆయన పిలుపునిచ్చారు. ఇక బీఆర్ఎస్ పార్టీపై కూడా భట్టి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవాస్తవాలు మాట్లాడిన బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉండేందుకు కూడా పనికిరాదంటూ విమర్శించారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నేతలు గత పాపాలకు బాధ్యత లేదంటే ఎలా అని ప్రశ్నించారు. రేపు జరిగేటువంటి 6వ తారీఖు నాటి బహిరంగ సభ దేశంలోనే ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి బహిరంగ సభగా ఉండబోతా ఉంది. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దేశ సాధారణ ఎన్నికలకు సంబంధించి రిలీజ్ చేస్తున్నటువంటి పార్టీ పరంగా రిలీజ్ చేస్తున్నటువంటి మేనిఫెస్టోని తెలంగాణ రాష్ట్రంలో తుక్కుగూడ ఈ బహిరంగ సభ నుంచి ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ ప్రకటించే అంశాలన్నీ కూడా ఈ దేశ భవిష్యత్తు కోసం దశ దిశ నిర్దేశం చేసేటువంటి అంశాలుగా